అందరికీ నమస్కారం. మన ప్రపంచ మానవాళిని పట్టి పిడుస్తున్న అనేక మహమ్మారుల్లో ఈ తలేసిమే వ్యాధి ఒకటి. ఇది ఒక రకమైన జన్యు లోపంలో జరుగుతుంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల, కానీ సరైన మోతాదులో కాకపోవడం జరుగుతుంది. అప్పుడు ఛాతీలో ఈ ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా బిడ్డ పుట్టిన 6 నెలల నుంచి 18 నెలల లోపు ఈ యొక్క వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యాధికి త్వరగతిన చికిత్స అందించకపోతే పిల్లలు మరణించే ప్రమాదం ఉంది. తరచుగా ఈ రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఉంది. చాలామంది చిన్నారులకు ప్రతి 3 నెలలకు రక్తం ఎక్కించవలసిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 25 కోట్ల మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రస్తుతం మన దేశంలో సంవత్సరానికి 10 నుంచి 12 వేల మంది తలసేమియా వ్యాధితో జన్మిస్తున్నారు. వాళ్లకు రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఉంది. కృత్రిమ రక్తాన్ని మనం తయారు చేయలేము. దానికి రక్తదానం ఒకటే మార్గం. ఈ యొక్క వైద్య రంగాన్ని పట్టి పీడిస్తున్న ఈ రక్త కొరతను మనందరం కలిసి రక్తదానం చేయడం వల్ల మాత్రమే ఇతరుల ప్రాణాలు కాపాడగలుగుతాం. రక్తదాతలందరూ రక్తం దానం చేయడం, ప్లాస్మా దానం చేయడం వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. అందరూ దయచేసి ఈ అపోహలు భయాలు మానాలి. రక్తదానం చేసేవాళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి. అంటే మంచి ఆకుకూరలు, కూరగాయలు, ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉన్న పండు తినాలి. ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయండి, రక్తదానాన్ని ప్రోత్సహించండి. మనం ఈ సందేశాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ప్రోత్సహించండి, రక్తదానం చేయండి. అందరికీ నమస్కారం. మన ప్రపంచ మానవాళిని పట్టి పిడుస్తున్న అనేక మహమ్మారుల్లో ఈ తలేసిమే వ్యాధి ఒకటి. ఇది ఒక రకమైన జన్యు లోపంలో జరుగుతుంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల, కానీ సరైన మోతాదులో కాకపోవడం జరుగుతుంది. అప్పుడు ఛాతీలో ఈ ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా బిడ్డ పుట్టిన 6 నెలల నుంచి 18 నెలల లోపు ఈ యొక్క వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యాధికి త్వరగతిన చికిత్స అందించకపోతే పిల్లలు మరణించే ప్రమాదం ఉంది. తరచుగా ఈ రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఉంది. చాలామంది చిన్నారులకు ప్రతి 3 నెలలకు రక్తం ఎక్కించవలసిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 25 కోట్ల మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రస్తుతం మన దేశంలో సంవత్సరానికి 10 నుంచి 12 వేల మంది తలసేమియా వ్యాధితో జన్మిస్తున్నారు. వాళ్లకు రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఉంది. కృత్రిమ రక్తాన్ని మనం తయారు చేయలేము. దానికి రక్తదానం ఒకటే మార్గం. ఈ యొక్క వైద్య రంగాన్ని పట్టి పీడిస్తున్న ఈ రక్త కొరతను మనందరం కలిసి రక్తదానం చేయడం వల్ల మాత్రమే ఇతరుల ప్రాణాలు కాపాడగలుగుతాం. రక్తదాతలందరూ రక్తం దానం చేయడం, ప్లాస్మా దానం చేయడం వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. అందరూ దయచేసి ఈ అపోహలు భయాలు మానాలి. రక్తదానం చేసేవాళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి. అంటే మంచి ఆకుకూరలు, కూరగాయలు, ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉన్న పండు తినాలి. ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయండి, రక్తదానాన్ని ప్రోత్సహించండి. మనం ఈ సందేశాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ప్రోత్సహించండి, రక్తదానం చేయండి.